హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి కారం అండి. ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుందాము. ఇక నేను ఒక 4-5 వరకు వేసాను. ఇందులోనే కరివేపాకు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం చింతపండు, ఒక 4-5 వరకు వెల్లుల్లి, కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఈ వేడికి నువ్వులు అనేది ఫ్రై అయిపోతాయి. ఇలా అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసేసుకుందాము. ఇదంతా కూడా గ్రైండ్ చేసేసుకోవాలి పొడిలాగా. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడిలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరిని వేసుకుందాము. ఇక నేను పచ్చి కొబ్బరిని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఒకవేళ మీకు పొడిలా కావాలి అంటే కొబ్బరి క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి. సో గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఉంటుందన్నమాట కారం అనేది. ఇది కొంచెం మెత్తగా వచ్చింది. అదే మనం కొబ్బరి క్వాంటిటీ తక్కువగా వేసుకుంటే పొడిలాగా వస్తుందన్నమాట. అది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది. రైస్లోకి అయితే ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది మీకు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలాగే తినవచ్చు. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.